हाई अंडी ना पेर आनंद चंद्र मट्ट सिनेमा डायरेक्टर नि फाइव ओ क्लाक ट्रेलर रिलीज सेकंड ट्रेलर टेरिफिक रेस्पॉन्स थैंक यू सो मच एवरीवन इन चाला मंदी की मट्ट सिनेमा गुरी रकर अपोहल एवर पॉइंट आफ् नीं एवर पॉइंट आफ् नीं मैं तीसमने फादर पॉइंट आफ् व्यू डॉक्टर पॉइंट आफ् व्यू अवी 24th की रिलीज ब्लास्ट अवबो सो 24th मे अंदर की अपोहलि पटापंचर अवबोना सिनेमा ट्रैलर कामेंट्स यानी ट्रैलर रेस्पॉन्स चूसिन तर्वाता बास अजीव गारु ब्लास्ट अवबोतुन्ना अंदर की नेक्स्ट प्रेस मीट एक्कड उंडबोतुंदि एंटि अनेदि मीकु त्वरलोने डिटेलिंग गा मीकु चेप्पबोतुन्नारु सिनेमा गुरिंचि అందరికి ఎక్కడ బేస్డ్ ఆన్ ఏ స్టోరీ అని అదేని ఇదా అంటున్నారు ఏదైనా ఏ కథకైనా సరే ఎవరో ఒకర ఎక్కడ నుండో చూసింది కానీ లేదా వెళ్ళదు కానీ లేకపోతే ఎవరో చెప్పింది ఇలాంటి ఉండే కథలు వస్తాయని ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ఇది కూడా ఎక్కడో బేస్డ్ ఆన్ స్టోరీని తీసుకుందే కానీ వాళ్ళు ఏదో బాధపడిపోయి వాళ్ళు కష్టపడిపోయి వాళ్ళని పనిపెట్టి అలాంటివి ఏవి ఇందులో లేవని బాస్ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఇప్పుడు మీకు ఎంత చెప్పినా సరే కొన్ని అపోహలు ఎలాగా ఉంటాయి కాబట్టి అది 24th అందరూ క్లియర్ అవుతుంది ఖచ్చితంగా ఇక మా దాంట్లో చేసిన శ్రీకాంత్ అయ్యంగర్ గారు అని గాయత్రి భార్గవ్ గారు సాహితీ ఆచంట అందరూ కూడా ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రార్డినరీగా పర్ఫార్మెన్స్ మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూశారు వర్కౌట్ అయ్యింది ఇక గాయత్రి భార్గవ్ గారు ఒక ఇండిపెండెంట్ హౌస్ వైఫ్గా ఎక్స్ట్రార్డినరీగా చేశారు సాహితీ అమ్మాయి మా ఇప్పుడు ఈ సినిమాను ఇంట్రడ్యూస్ అవుతుంది సో అమ్మాయి పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరిని మించి చేసింది సో ఎక్స్ట్రార్డినరీగా సినిమా వచ్చింది అందరూ కూడా సినిమాని ముఖ్యంగా ఇది చాలా మందికి మర్డర్ అండ్ టైటిల్ చూసినప్పటికీ ఒక ఏదో తెలియని ఒక ఏదో అనుకుంటున్నారు కానీ ఈ సినిమా పూర్తిగా కుటుంబ కథా చిత్రం అది కింద ట్యాగ్ లైన్ కూడా వేసాం అది నిజంగా 24th ని ఫ్యామిలీస్ అందరూ వచ్చి హ్యాపీగా సినిమా చూడొచ్చు మంచి ఎమోషన్ కంటెంట్ ఉన్న ఫిల్మ్ చాలా మందికి ఫ్యామిలీకి ఇది విపరీతంగా కనెక్ట్ అవుతుంది ముఖ్యంగా ఫాదర్స్ కి డాటర్స్ కి ఫ్యామిలీతో విపరీతమైన అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను సో అందరూ కూడా 24th కి థియేటర్స్ కు వచ్చి ఈ కుటుంబ కథా చిత్రాన్ని చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందరికి కూడా నచ్చుతుందని కూడా అనుకుంటున్నాను ఈ కరోనాతో దాంతో ఇదంతా ఏదో అంటున్నారు కానీ సినిమా థియేటర్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే సో మీరు ఆ ఫ్యామిలీతో వచ్చి ఎంటర్టైన్ అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో థాంక్స్ సో మచ్ ఇప్పుడు మర్డర్ సినిమా కోసం డైరెక్టర్ గారు అంతా మాట్లాడారు నేను దీనికి మా అబ్బాయి మా పాప అనురాగ్ కంచర్ల ప్రొడ్యూసర్స్ ఆర్జీవి గారు ఇంకొక మొత్తం టోటల్గా ఆర్జీవి గారి గ్రూప్లో మొత్తం అందరూ ఉన్నారు డైరెక్టర్ గారు మీకు మొత్తం సబ్జెక్ట్ కోసం లైన్ కోసం అంతా చెప్పారు ఈ మర్డర్ సినిమా రిలీజ్కి కొంతమంది పెట్టిన అడ్డంకుల్ని తొలగించుకొని హైకోర్టు ఆర్డర్ ప్రకారం రివిజన్ కమిటీ సినిమా చూసిన తర్వాత కూడా మళ్ళీ ఆర్సీకి వెళ్ళి ఆర్సీ వారు కూడా చూసి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మొత్తం అన్ని జడ్జిమెంట్లతో ఈ సినిమా ఈ నెల 24కి అడ్డంకులు తొలగించుకొని 24కి సినిమా రిలీజ్ అవుతుంది 24కి థియేటర్స్ మొత్తం టోటల్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది చాలామందికి అపోహలు ఉన్నాయి థియేటర్లు ఓపెన్ అవ్వట్లేదు కదా తప్పు థియేటర్స్ అనేది ఒక ఇద్దరు ముగ్గురు లీజ్ ఓనర్లు మాత్రమే ఓపెన్ అవ్వట్లేదు సింగిల్ స్క్రీన్ ఓనర్లు అందరూ ఓపెన్ చేస్తున్నారు మల్టీప్లెక్సెస్ అనేది నేషనల్ వైజ్గా ఓపెన్ అయి ఉన్నాయి
ఎంటైర్ వరల్డ్ మల్టీప్లెక్సెస్ అన్నీ ఓపెన్ అయి ఉన్నాయి, సింగిల్ స్క్రీన్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి. వార్నర్ లీజ్ థియేటర్లు ఉన్న వాళ్ళు మాత్రం ఓపెన్ అవ్వట్లేదు, అది ఇద్దరు ముగ్గురు నలుగురు మాత్రమే. ఏదైతే మీటింగుల్లో ఉన్నారో వాళ్ళు మాత్రం, ఎందుకంటే వాళ్ళవి కొన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మీకు ఇందాక చెప్పాను కాబట్టి దాని దాకా వెళ్ళట్లేదు. కనుక అపోహలు ఉండొద్దు. సినిమా 24వ తారీఖు మీరు మర్డర్ సినిమా థియేటర్లో చూసుకోవచ్చు. ఇంకోటి ముఖ్యమైనది, ఆర్జీవి గారు ఎక్కడ ఏం చేస్తారనేది మీకు అందరికీ కూడా వీడియో పంపిస్తున్నారు. ఆయన ఒక దీనికి ఆయన ఏం చేయబోతున్నారు అనేది మీకు అంతా కూడా రేపు ఎవరెవరు ఏమేమి కామెంట్ చేశారు, ఆ కామెంట్కి ఎప్పుడు ప్రెస్ మీటు, ఎక్కడ ప్రెస్ మీటు అనేది అంతా కూడా ఆయన మాటల్లోనే మీకు చెప్తారు. ఆయన మాటల్లోనే మనం అక్కడ ప్రెస్ మీట్కి వెళ్తాం. కనుక మిర్యాలగూడలో యాక్చువల్గా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, సినిమా అనేది ఒక పబ్లిక్ డిమాండ్లో ఏది వచ్చినా సినిమా తీసుకుంటాం, పైనుంచి ఎక్కడ ఊడరాదండి. ఇది ఎన్నోసార్లు మళ్ళీ మీకు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సినిమాని సినిమాలాగానే చూడాలి. సినిమాలో ఉన్నవన్నీ బయట చేసేద్దాం అంటే నిజ జీవితంలో కాదు. ఈ మధ్యన కొత్తగా ఒక ఫ్యాషన్ అయిపోయింది, అంటే నా సినిమానే కాదు ప్రతి సినిమా మీదకి తీసుకెళ్ళి ఒక కోర్టులో కేసు వేయడం, లేకపోతే ఇంకోటి వేయడం, లేకపోతే ఒక ఐదుగురు ధర్నా చేయడం. నేనేం చెప్తున్నానంటే సినిమాని సినిమాలాగానే చూడండి. నేను ఇప్పుడు రాజమౌళి గారి సినిమా అవ్వచ్చు, లేకపోతే ఇంకో సినిమా అవచ్చు, ప్రతి సినిమా మీద పడుతున్నాయి. సైరా అవ్వచ్చు, ప్రతి సినిమా మీద పడుతున్నాయి. అంటే సినిమాని మీరు ఎందుకు అంతగా రియాక్ట్? సినిమా వాళ్ళ దగ్గర డబ్బు లేదండి. సినిమా వాళ్ళకి 200 మంది కష్టపడితే సినిమా అవుతుంది, అంతే తప్ప సినిమా లేదు ఈజీగా వచ్చేసి వచ్చేస్తారని చెప్పేసి కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు డబ్బుల కోసం. ఇది కరెక్ట్ కాదు. ఇది మర్డర్ విషయాలు కూడా చాలా జరిగాయి, చాలా జరిగాయి. కొంతమంది విగ్రహాలు పెట్టమన్నారు, కొంతమంది భారతరత్నాలు పెట్టమన్నారు సినిమాలో. అది పెట్టామా పెట్టదు 24వ తారీఖున చూడండి, 22వ తారీఖు ఏదో సంథింగ్ మాది, అది ఎక్కడ పెడతారు ప్రశ్న ఆర్జీవి గారు చెప్తారు. మేము సూటిగా చెప్తున్నాం, పెట్టమన్నే వాళ్ళకి అసలు ఏం సాధించారని భారతరత్న ఇవ్వాలి, ఏం సాధించారని విగ్రహం పెట్టాలి, ఏం సాధించారని పాలాభిషేకం చెయ్యాలి. ఇప్పుడు సినిమాని మేము చెప్తున్నాం, ప్రపంచంలో ఒక తల్లి, ఒక తండ్రి, ఒక కూతురు, ఇది కథ. ప్రపంచంలో తల్లిదండ్రులు లేనిదే పిల్లలు లేరు, తల్లిదండ్రులు ఉంటేనే పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒక్కడే గొప్ప అని అనుకుంటారా? ఒక్క ఏరియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అలాగే ఎన్నో ఏరియాలో ఇన్సిడెంట్ జరిగాయి. ఆ ఇన్సిడెంట్ని పట్టుకొని మా కథే చాలా మా కథే అంటే ఏది? అంటే మీ కథ అంటే మీద అయిపోతుందా? అంటే ఇంక తల్లిదండ్రులు ఎవరు ఉండరా? ఒక తండ్రి అతి ప్రేమ వల్ల ఏం జరిగింది? ఒక కూతుర్ని ప్రేమిస్తే, పిల్లల్ని ప్రేమిస్తే అతి ప్రేమ అంటే ఏంటి అనేది ఈ సినిమా. దీంట్లో మొత్తం టోటల్ ఏం తీశారనేది మన ఈ లాక్డౌన్ సమయంలో ఈ ఉన్న ఎంటర్టైన్మెంట్లో ఎంత చక్కగా సినిమా తీశారు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి కొడుకు కూతురు వచ్చి సినిమా చూడాలి. ఆ అటాచ్మెంట్స్ ఏంటి? ఆ అటాచ్మెంట్ వల్ల ఎందుకు నష్టపోయాం? 20 సంవత్సరాలు పెంచుకున్న పిల్లలు మన మాట వినకపోతే ఏంటి? ఒప్పించుకోకుండా జరుగుతున్న పరిణామాల వల్ల తల్లిదండ్రులు ఆవేదన ఎంత బాధపడుతున్నారు. అలాగే వాళ్ళు తల్లిదండ్రులు చేసిన తప్పులేంటి? ఒక తల్లిదండ్రులు చెనక ఆవేశంలో చేసిన తప్పేంటి? ఇవన్నీ కూడా ఈ సినిమాలో కూర్చుని కరెక్ట్గా సినిమాలో ఆర్జీవి గారు చూపించారు, ఆనంద్ చంద్ర చూపించాడు. అంటే నేను ఆర్జీవి గారు ఎందుకంటే ఆనంద్ చంద్ర సినిమా చేసిన ఆర్జీవి గారు ఎఫెక్టే దీంట్లో. ఆనంద్ చంద్ర దగ్గరుండి ఆనంద్ చంద్రకి అందరికీ మాకందరికీ కూడా ఆర్జీవి గారు ఉంటారు కాబట్టి ఆర్జీవి గారికి పేరు చెప్తున్నాం. రెండో విషయం ఏంటంటే, మేము ఒకటే అంటున్నాం, ఇప్పుడు రాత్రి సినిమా థియేటర్ల దగ్గరికి వెళ్ళి మీరు సినిమా థియేటర్లో మిర్యాలగూడలో సినిమా వేస్తే కొంతమంది థియేటర్ వేస్తే థియేటర్ ధ్వంసం చేసేస్తామని చెప్పారంట. ఐఎమ్ రెడీ. మీరు థియేటర్ ధ్వంసం చేస్తా అన్నారు, నేను ఒకటే చెప్తున్నా, నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నా, హైకోర్టు ధిక్కరణ అవుతుంది, కంటెంప్ట్ అవుతుంది, మేము హైకోర్టుకి వెళ్తాం. మాకు ఎక్కడైనా రిలీజ్ చేసుకున్న హక్కు మాకుంది. అంటే లాండ్రాడు లేదా? ఎవరు కాదు చంపేస్తాం, మేము మొత్తం ధ్వంసం చేసేస్తాం. ఎక్కడికి వెళ్తుందండి ఇది? చట్టం ఎక్కడికి వెళ్తుంది? హైకోర్టు వాళ్ళు వేశారు, హైకోర్టులో క్లియర్ కట్గా ఆర్డర్ పాస్ చేశారు, సెన్సార్ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా మీ పేర్లు ఏమైనా వాడితే యాక్షన్ ఐజ్ అ లా, మీరు కోర్టు తీసుకోండి. సినిమాను ఆపే హక్కు మీకు లేదు. ఇన్లీగల్గా మీరు వచ్చి ధ్వంసం చేస్తాం ఆపుతామంటే మాత్రం ఊరుకునేది లేదు. మేము రిలీజ్ నాడు రిలీజ్ కానీ అక్కడ ఆగితే
మేము వచ్చి అక్కడే కూర్చుంటాం అక్కడే కూర్చొని సినిమా తెరకట్టిన సినిమా చూపిస్తాం ఆఖరికి లోక సిటీ కేబుల్ అనే సినిమా చూపిస్తాం తప్ప నిజాన్ని నిర్భయంగా చూపించడంలో వెనకాడు చేసేది ఆర్జీవి గారు నటి కుమార్ ఉండరు మీ భయానికి మీ బెదిరింపులకి బెదిరిపోవాల్సిన అవసరం మాకు లేదు మేము ఇవాల ఎస్పీ గారికి కంప్లైంట్ పెడుతున్నాం ఎస్పీ గారికి మేము పర్మిషన్ తీసుకుంటాం మేము మీడియాలో కూడా వస్తాం ఆర్జీవి గారు మేము పర్మిషన్ పెట్టి ఏ డేట్ ఏ టైం అనేది ఆర్జీవి గారు చెప్తారు 100% అక్కడే ప్రెస్ మీట్ పెడతాం మీడియాలో కూడా ఎక్కడ ఎవరినో థియేటర్ దోషం చేయడం ఎందుకని మమ్మల్ని చంపమనండి కోపం మా మీదే కదా ఎస్ నన్ను ఆర్జీవి గారిని చంపమనండి మేము మీడియాలో కూడా వస్తాం కరెక్ట్ కాదు అది మీరు సినిమాను చూడండి సినిమాను చూసి అసలు ఏంటి ఏమైందో మీరు చెప్పాలి కానీ మీరు ఏది ఇష్టం వచ్చినట్టు మేము అది ధ్వంసం చేస్తాం మేము థియేటర్ ధ్వంసం చేస్తాం అంటే అంటే మిర్యాలు కూడా అంతా మీదేనా మీరు రెండు కుటుంబాలదేనా మిర్యాలు కూడా ఇంకెవరు లేరా మిర్యాలగూడలో ఇది కరెక్ట్ కాదండి ఎందుకంటే మీది కాదు అని మేము చెప్తున్నాం అయినా కూడా మీరు ఇలాగే చేస్తున్నారు మాకు ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో మేము డిఫర్మేషన్ ఫైల్ చేస్తాం యాజ్ లీగల్గా ఫైట్ చేస్తాం ఎట్టి పరిస్థితి సినిమా 24వ తారీఖు మిర్యాలగూడ రిలీజ్ అయి తీరుతుంది ఎక్కడెక్కడ ప్రపంచవ్యాప్తంగా అన్నింటితో పాటు మిర్యాలగూడ రిలీజ్ అవుతుంది అవినా మేము మిర్యాలగూడ వస్తాం ప్రెస్ మీట్ అక్కడే పెట్టి మొత్తం టోటల్గా ఎవరి విగ్రహాలు ఏం పెట్టాలో ఏంటి అనేది మరి అక్కడ మరి మాట్లాడిన మాటలు అన్నీ కూడా ఎవరెవరు అయినది మొత్తం ప్రూఫ్స్తో సహితం అక్కడే చూపిస్తాం మేము ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మేము అడుగుతున్నాం సినిమాలు థియేటర్లో రిలీజ్ అవ్వాలి వంకలు పెట్టకుండా సినిమాను దయచేసి సినిమాను రిలీజ్ చేయించండి సినిమా హక్కును కాపాడండి నిజాన్ని నిజభయంగా చూపించాలి ఇది హైకోర్టు ఆర్డర్ రిలీజ్ అవ్వకపోతే రిలీజ్ కానీ అక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే ధిక్కరణ అవుతుంది ధిక్కరణ నోటీస్ 100% మేము హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ హైకోర్టు నుంచి మేము ఆర్డర్ తీసుకుంటాం కనుక 24వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది దయచేసి మేము చెప్తున్నాం ఎవరైతే బెదిరిస్తున్నారో బెదిరింపులకి ఆర్జీవి గారు కానీ రామ్ గోపాల వర్మ గారు కానీ నటి కుమార్ భయపడడు భయపడము మీ బెదిరింపు కాల్స్కి మేము భయపడము మీరు ఇక్కడికి వస్తా అంటున్నారు మేము ఒకటే చెప్తున్నాం మేము మిర్యాలు కూడా వస్తాం మీరు సినిమా ఆపగలరు కంటెంట్ ఆపలేరు నిజాన్ని ఆపలేరు నిజాన్ని దాయలేరు మీరు ఎందుకు రెండు కుటుంబాలు మొత్తం మిర్యాలు కూడా మొత్తం మీదిలాగా ఎందుకు ఫీల్ అవుతున్నారు మీ రెండు ఇన్సిడెంట్లు జరిగాయి అది రెండు కుటుంబాల మధ్య గొడవ అది నాట్ ఓన్లీ మిర్యాలు కూడా రెండు కుటుంబాల్లో మీకు జరిగింది అది మీకు సంబంధించిన విషయం మాకు కాదు అది ఇది మిర్యాల కూడా అంతా మీరు ఆపడానికి మిర్యాల కూడా మొత్తం టోటల్ మీకే ఉంది ఇంకెవరు లేరు ఎవరు రాకూడదు ఎంటర్ అవ్వకూడదు అనుకోవడం తప్పు అది రాత్ర మీరు చేసిన వార్నింగ్లు కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు వార్నింగ్లు చేసిన వాళ్ళు ఎవరో వాళ్ళకి అర్థమై ఉంటుంది అలాగే థియేటర్ ఓనర్లకు కూడా మేము చెప్తున్నాం దయచేసి సినిమాను రిలీజ్ చేయండి ఎన్ని రోజులు మీరు భయపడుతూ వాళ్ళు భయపించారని మీరు సినిమా ఆపితే నిజంగా 100% మీరు భయపడి ఆగిపోయినట్టు ఉంటుంది మీరు రిలీజ్ చేయాలి దయచేసి ఎగ్జిబిటర్లకు కూడా ల్యాండ్ ఆర్డర్ ఉంది ల్యాండ్ ఆర్డర్ చట్టం ఉంది అన్నీ ఉన్నాయి ఎవరి చేతుల్లోకి తీసుకుంటారంటే కాదు అది అది థియేటర్ ధ్వంసం చేసేస్తారంటే ప్రతి వాళ్ళు చెప్తారు చంపేస్తాం పొడి చేస్తామని అది ఆచరణలోకి వస్తే అప్పుడు జరగాలి కనుక దయచేసి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నాం ఆవేశాలకు వచ్చి ఇష్టం వచ్చిన మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మేము కూడా నిదానంగా యాజ్ పర్ లా యాజ్ అ రూల్ చట్టం ఏం చెప్తే అదే వింటాం మేము రూల్ ప్రకారంగానే కంప్లైంట్ పెట్టి రూల్ ప్రకారంగా పర్మిషన్ పెట్టే వస్తాం తప్ప మేము అడ్డదిడ్డంగా మేము మీలాగా చెప్పినట్టు విధంగా మేము అలా రాము చట్టాన్ని గౌరవిస్తాం న్యాయాన్ని గౌరవిస్తాం మేము మీ దగ్గరికి వస్తాం ఓకే ఏమైనా చేయాలనుకుంటే మమ్మల్ని చేయొచ్చు ఇబ్బంది లేదు థ్యాంక్ యూ వెరీ మచ్ 24వ తారీఖు సినిమా మడ్డర్ రిలీజ్ రెడీ సార్ ఏమి లేదండి నేను ఇందాక ఒక మాట మర్చిపోయాను ప్రెస్ సినిమా ప్రెస్ వాళ్ళందరికీ కూడా బిఫోర్ రేపు రిలీజ్ అనగా వేస్తారు మేము 21వ తారీఖు 22వ తారీఖునే మీ అందరికీ ప్రెస్ వాళ్ళకి మీ ఇంకా ఎవరైనా అభిప్రాయాలు ఉన్నారో కూడా ఒక సినిమా వేసి చూపిస్తాం కంపల్సరీ చూపించే సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటే ఒక తండ్రి ఒక కూతురికి ఎంత ప్రేమ ఉందో ఆ సినిమా ఎంత బాగా వచ్చిందో ప్రెస్ వాళ్ళకి బిఫోర్ 3 డేస్ ఆర్ 2 డేస్ రేపు అనౌన్స్ చెప్తాను మీకు అందరికీ కూడా ఈ షో వేసి మీకు అందరికీ చూపించిన తర్వాత సినిమా రిలీజ్ చేస్తాం హలో హలో అండి నమస్కారం అందరూ బాగున్నారా సో ఎస్ ఇవాళ నేను ఇక్కడ మర్డర్ సినిమాకి యాంకర్గా కాకుండా మర్డర్ సినిమాలో నటించిన ఒక యాక్టర్గా మీ ముందు ఉన్నాను అండ్ ఇది ఒక లవ్లీ ఆపర్చునిటీ ఎందుకంటే ఆర్జీవి గారు ఒకసారి ఇంటర్వ్యూకి అని వెళ్తే చూడగానే నాకు ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది మీలో చేస్తారా అని అడిగారు
ఎగిరి గంతేసి నాకు శివ గుర్తొచ్చి ఎస్ అని చెప్పాను సో నీకన్నా ఎల్డర్ క్యారెక్టర్ కానీ నువ్వు చేస్తే బాగుంటుంది అంటే తప్పకుండా అని చెప్పాను సో నేను మర్డర్ సినిమాలో ఎస్ ఇది కుటుంబ కథా చిత్రం డెఫినెట్లీ ఎస్ పేరు మర్డర్ అని ఉన్నా ఇట్స్ అ ఫ్యామిలీ స్టోరీ అండ్ ఇమోషన్ స్టోరీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యాక్చువల్లీ ఎనీ ఫ్యామిలీ నాకు తెలిసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే ఒక స్టోరీ ఇది ఒక అమ్మాయి ఉంటే కనుక ఇంట్లో అమ్మాయి ఎవరినైనా ప్రేమించి ఒక అబ్బాయితో వెళ్ళిపోతే ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది ఒక అమ్మకి ఒక తల్లిగా ఎలా ఫీల్ అవుతుంది ఒక తండ్రికి ఎలా అనిపిస్తుంది ఎంతో గారాభంగా పెంచిన తండ్రికి ఎలా అనిపిస్తుంది అమ్మాయి వెళ్ళిపోతే అన్నీ ఇచ్చే ఒక తండ్రి సడన్గా ఒక అబ్బాయి కోసం వెళ్ళిపోతే ఎలా అనిపిస్తుంది ఆ తండ్రికి ఇలాంటి ఇమోషన్స్తో కూడినటువంటి సినిమా అంతేకాకుండా ఆ ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ అంటూ ఉంటుంది ఒక సొసైటీలో ఆ సొసైటీలోని రెస్పెక్ట్ ఒకవేళ సడన్గా అమ్మాయి వెళ్ళిపోవడం వల్ల పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు అందరూ చులకనగా చూసి అమ్మాయి లేచిపోయింది అన్న మాట అంటే ఒక ఫ్యామిలీలో ఎలా బాధపడతారు వాళ్ళ సిచ్యువేషన్కి సంబంధించిన కథ ఇది సో చాలా నచ్చింది స్టోరీ అండ్ ఎస్ ఆనంద్ గారి డైరెక్షన్లో చేయడం జరిగింది అండ్ నిన్న ప్రొడక్షన్లో నతి కుమార్ గారి ప్రొడక్షన్లో సో ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ శ్రీకాంత్ అయ్యంగార్ గారు సాహితీ అనే అమ్మాయి హీరోయిన్ అండి సాహితీకి మదర్గా నేను చేశాను క్యారెక్టర్ అండ్ ఫాదర్ క్యారెక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్ గారు చేశారు గిరిధర్ గారేమో మా మరిది సో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అండ్ ఇంకా ఇందులో చాలామంది మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు వివేక్ గారేమో ఒక లాయర్ క్యారెక్టర్ చేశారు చాలా తక్కువ క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ చాలా ఇట్ గ్రిప్ యు ఆన్ అన్నమాట ఎందుకంటే నాకు ఆ కథ నచ్చి నార్మల్గా విమెన్కి పర్ఫామ్ చేయడానికి ఏమి ఉండదు సినిమాల్లో చాలా తక్కువ ఉంటుంది ఎక్సెప్ట్ ఫర్ లీడ్ రోల్స్ అలాంటిది ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఐ వాజ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ హ్యాపీ సో నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయినా అందరూ కనెక్ట్ అవుతారు బికాజ్ ఇట్స్ అ ఫ్యామిలీ స్టోరీ అండ్ అందరికీ కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది సింపుల్ థింగ్ ఒక అమ్మాయి వాళ్ళ నాన్నని వద్దని వాళ్ళ అమ్మని వద్దని ఒక అబ్బాయి కోసం వెళ్ళిపోతే ఇంట్లోంచి ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది దానికి వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అవుతారు అన్నదే సినిమా ఈ మర్డర్ అండ్ ఎస్ క్రిస్మస్ ఇస్ ఆన్ సో December 24th నా సినిమా రిలీజ్ అవుతుంది ఆఫ్టర్ కరోనా అండ్ ఆర్జీవి గారి కరోనా సినిమా తర్వాత నెక్స్ట్ మా మర్డర్ సినిమా సో వీఆర్ రియల్లీ ఎక్సైటెడ్ ఎందుకంటే చాలా రోజుల నుంచి థియేటర్కి వెళ్ళలేదన్న బాధ ఇప్పుడు ఉండదు సో ఈ సినిమా మర్డర్ సినిమా డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ చూసే సినిమా గో వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్ ఇట్స్ అన్ ఇంటెన్స్ ఫిలిం అండ్ తప్పకుండా ఎవరో ఒకళ్ళని ఇంట్లో వాళ్ళని ఎక్కడొక్కడ కనెక్ట్ అవుతుంది ఇట్ కెన్ బి ఎ లేడీ ఇట్ కెన్ బి ఎ చైల్డ్ ఇట్ కెన్ బి ఎనీబడీ సో డెఫినెట్గా వాళ్ళకి కనెక్ట్ అవుతుందని నా పర్సనల్ ఫీలింగ్ అండ్ నేను ప్రివ్యూ వెళ్ళాను విత్ మై ఫ్యామిలీ అండ్ మై హస్బెండ్ మా ఆయన చూడగానే లాస్ట్లో ఆయన కళ్ళలో నీళ్ళు వచ్చాయి నార్మలీ ఆయన ఏడవరు అలాంటిది హీ వాజ్ ఇమోషనల్ అండ్ మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను స్కూల్ వెళ్తాడు వాడు కూడా చూసి అమ్మా ఇలా కూడా చేస్తారా అని అన్నాడు ఇలా సర్ప్రైజ్డ్ సో చాలామంది ఫ్యామిలీస్ వచ్చి మేము అందరం కలిసి చూసాం అండ్ అందరూ కనెక్ట్ అయ్యాం ఇట్స్ అ స్మాల్ స్వీట్ అండ్ షార్ట్ స్టోరీ ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని ప్లీజ్ వెళ్ళి థియేటర్లో చూడండి అండ్ ప్లీజ్ బ్లెసెస్ థ్యాంక్ యూ వెరీ మచ్